ఎవరికి పుట్టిందో అన్నట్టు మాట్లాడిండు హండ్రెడ్ పర్సెంట్ దానికి నిరూపించకుంటే మాత్రం ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు ఆల్రెడీ జరుగుతుంది అయింది కూడా అవుతుంది కూడా అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్లో నేను చేసుకుంటాను నాకు మాత్రం ఒకవేళ అది మాత్రం నేను నేను పుట్టింది ఎట్లా పుట్టినా అనేది నాకు తెలుసు మా పేరెంట్స్కి తెలుసు అనవసరంగా పిచ్చుడు పి పిచ్చి పిచ్చి కూతలు కూర్చుండు కాబట్టి దానికి ఖచ్చితంగా క్షమాపణ బహిరంగంగా అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పాలి ఎందుకంటే చెప్పాలి ఒక మాదిగా బిడ్డనై ఎస్సీ బిడ్డనై ఈరోజు నన్ను అవమానించిండు నేను అవమానించలే ఎవరిని ఎక్కడ కూడా మేము మేము ఎవరి పర్సనల్ విషయాలలో కూడా మాట్లాడలేదు ఎవరిని కూడా అవమానించలేదు ఎట్లా అంటాడు ఏ విధంగా అంటాడు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ఏ విధంగా అంటాడు అని నేను ఇదే మనోజ్ రెడ్డికి నేను ఇదే ప్రశ్నిస్తున్నాను ఈరోజు నా గురించి చాలా మంది బంధువులు కూడా బాధపడుతున్నారు ఫోన్ చేసి అసలు ఎట్లా మాట్లాడిండు దేనికోసం మాట్లాడిండు మాట్లాడాల్సిన అవసరం ఏంది అసలు ఆయన ఎవ్వరు ఏంటి నేను ఒకటే పార్టీలో ఉండి నాకు సమస్యలు జరిగితే నువ్వు నీకు ఇష్టం ఉంటే నీకు మంచిగా అనిపిస్తే ఒక ఆడపిల్ల అని చెప్పి ఒక చెల్లెలాగానో ఒక అక్కలాగానో ఒక నీ నీ బిడ్డలాగానో భావించి నీకు మంచిగా అనిపిస్తే వచ్చి నాతో నా నాకున్న సమస్యలను బట్టి మాట్లాడు లేకుంటే నీ ఇంట్లో నువ్వు ఉండు అదే మనోజ్ రెడ్డికి నేను ఇచ్చే ప్రశ్న నేను వేసే ప్రశ్న ఏంటంటే డిఎన్ఎడ్ టెస్ట్ చేసుకోమని నన్ను ఎట్లా అంటావు ఏ విధంగా అంటావు నువ్వెవరు నన్ను అనడానికి పర్సనల్గా నువ్వు ఛానల్ పెడతావు నువ్వు ఛానల్ పెట్టుకో నువ్వేమన్నా వేసుకో నాకెందుకు నాకు ఏ విషయంలో వచ్చింది టెస్ట్ అనేది ఏ విషయంలో మాట్లాడి మనోజ్ రెడ్డి ఇప్పుడు సార్ నేను ఒకటి ఒక మొన్న అది మన ఆదాన్ ఛానల్లో నేను నాకు ఇంటర్వ్యూ తమ్ముడు శివ పిలిస్తే నేను అక్కడికి ఇంటర్వ్యూనికే పోయినా పోతే తమ్ముడు ఏమన్నాడంటే అక్క చెప్పండి ఏంటి ఎట్లా అంటే నన్ను ఎవరు మహానటి అన్న కామెంట్స్ వస్తున్నాయి అక్క మహానటి అని మీ మీద అని తమ్ముడు నాకు చెప్పిండు చెప్తే నేనేమన్నా సరే తమ్ముడు మహానటి తక్కువ ఏంటి మామూలు విషయం సావిత్రి గారికి ఇవాళ కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు వారి దాంట్లో పోల్వా వారి దాంట్లో నేను ఆవ గింజ కూడా సరిపోను చెప్పాలంటే వారి యాక్టింగే కావచ్చు లైఫ్స్ గురించే కావచ్చు ఏది ఆలోచించుకున్నా కూడా గొప్ప నటి నటులు అంటే మనల్ని సంతోషించేలాగా చేసేది ప్రతి ఒక్కటి ఒక చెల్లె పాత్ర కావచ్చు ఒక అక్క పాత్ర కావచ్చు ఒక కుటుంబంలో భార్య పాత్ర కావచ్చు ప్రతి పాత్రలలో కూడా వాళ్ళు నటిస్తారు కాబట్టి వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది నంది అవార్డ్స్ ఇస్తారు సరే ఓకే మహానటి గారు సావిత్రి గారు దాంట్లో పోలిస్తే నేను సంతోషంగానే ఫీల్ అవుతా అట్లాగే ఏం చెప్పిన నాకు జరిగిన ఒక సంఘటనలు ఏంటంటే మా ఇంటి పక్కన బాలాదిత్య అనే ఒక హీరో ఇప్పుడు హీరో అయినా అన్న బాలాదిత్య అన్న రాజా వాళ్ళ డాడీ పేరు కూడా నాకు అంత గుర్తులేదు కానీ శివశంకర్ అన్న అని వీళ్ళే నా గురించి ఎంక్వైర్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు సార్ నేను ఎన్ని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది పది సంవత్సరాల పాప అప్పుడు బాలాదిత్య వాళ్ళ అమ్మ నేను పైకి పోతే ఆమెకు బిడ్డలు లేరు ఇద్దరు కొడుకులే ఆడపిల్లలు లేరు పాపం నాకు ఒక బిడ్డ లేదు అనే ఒక ఫీలింగ్ ఆమెకు బాగుంటుంది అమ్మకి ఒళ్ళో కూర్చోబెట్టుకునేది పక్కపండి కూర్చోబెట్టుకునేది వేడి వేడి పాలు తీసుకొచ్చి కాబట్టి నాకు తాపిచ్చేది నాకు నన్ను ఎత్తుకునేది నన్ను చాలా ఇవన్నీ విషయాలు జరిగినాయి డిఎన్ఏ టెస్ట్ అనే విషయం అసలు ఏంది అసలు దానికి ఎందుకు మాట్లాడాలి అదే సార్ ఆయన ఎట్లా మాట్లాడి అని అంటే అది బాలాదిత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి పక్కకు ఉంటారు వాళ్ళకి వీళ్ళకు బాగా పరిచయాలు ఉన్నాయి ఇమ్మబోయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ అమ్మ బోయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనే ఒక ఆలోచన వాళ్ళ ఇంట్లో పోతుంది అనే ఒక ఆలోచన వచ్చింది దాని పేరు దాని మేరకు డిఎన్ఎడ్ టెస్ట్ చేయాలి అని అని మాట్లాడితే కాదు సార్ ఒక విషయం నేను మాట్లాడేది ఏంటంటే అసలు నేను పోయిన ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను పోతా సార్ వాళ్ళ ఇంటి చిన్న పాపప్పుడు అదే ఎన్ని సార్ ఎయిట్ నైన్ ఇయర్స్ టెన్ లెవెన్ ఇయర్స్ ఏజ్లో నేను ఒక వాళ్ళ అప్పుడే నేను ఎప్పుడో డిడి కాలనీలో నుండి సెంట్రల్ ఎక్సైజ్ కాలనీకి వచ్చిన డిడి కాలనీలో ఉన్నప్పుడు నేను పోయేది వచ్చి కూడా నేను కొన్ని ఇయర్స్ ఇప్పుడు ఇక్కడికి సెంట్రల్ ఎక్సైజ్ కాలనీకి వచ్చి కూడా ఒక లేదు లేదన్నా కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అట్లా అవుతుంది ఆయన వేరే రకంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వేరే విధంగా మాట్లాడితే దానికి అసలు ఏమంటారు అసలు అసలు మా అమ్మని ఇక్కడ నా కన్న తల్లిని అవమానించిండు నా ఒక పుట్టిన పుట్టుకను అవమానించిండు అసలు ఆయన ఎవరు అట్లా అవమానించడానికి నేను అన్న నా డిఎన్ఎడ్ టెస్ట్ చేసుకోవాలని నేను అన్నానా లేకుంటే నువ్వేంది నీ చరిత్ర ఏందని నేను అడిగినా నా చరిత్ర గురించి నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నువ్వెవరు నీకేం హక్కు ఉంది నీకు అసలు ఏం హక్కు ఉంది అని నేను అడుగుతున్నా మనేజ్ రెడ్డిని నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా నీకేం హక్కు ఉంది ఎస్సీ ఎస్టీ కేసు ఖచ్చితంగా నేను చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడడం చాలా తప్పు ఎందుకు మాట్లాడినావు అని నేను ప్రశ్నిస్తున్నా నువ్వు బహిరంగంగా నువ్వు అందర్ అందరి అందరి సమక్షంలో నువ్వు వచ్చి నాకు క్షమాపణ చెప్తావా నువ్వు ఏం చేస్తు సో దీనికి ఏం సమాధానం చెప్తావు మాత్రం ఖచ్చితంగా మనోజ్ రెడ్డిని మాత్రం నేను ఖచ్చితంగా వదిలిపెట్టాను నీ వెనకాల ఎవరు ఉన్నారో నాకు అద్దె వెళ్ళాలి నీకు ఎవరు పైసలు ఇచ్చినారో నాకు అద్దెలవాలి నీతో ఎవరు ఆట ఆడిస్తున్నారో నాకు అద్దెలె నువ్వు అమ్ముడు పోయినావు ఖచ్చితంగా ఇరవై లక్షలకు అమ్ముడు పోయినావా ముప్పై లక్షల కమ్ముడు పోయినవా యాభై లక్షల కమ్ముడు పోయినవా నువ్వు ఎన్ని లక్షల కమ్ముడు పోయినావు మనోజ్ రెడ్డి అని నేను అడుగుతున్నా నేను ఒకటే మీ విహారయాత్రలకు యాత్రలకు తీర్థయాత్రలకు సంబంధించి కూడా కామెంట్ చేశారు దీని మీద ఏమంటారు నేను ఇప్పుడు నేను ఏం చెప్తున్నా సార్ నా అకౌంట్ ఇప్పుడు ఎవరు పైసలు వేసిండ్రో ఎట్లేసిండ్రో అనేది తెలుసుకోవచ్చు కదా నా అకౌంట్ అకౌంటే కావచ్చు నా బర్త్ అకౌంటే కావచ్చు తెలుసుకోవచ్చు కదా ఖచ్చితంగా నేను మీరు తెలుసుకోండి ఎందుకు ఎవరు వేసిండ్రో ఎట్లా పోయింది ఏంది అనేది తెలుసుకోండి నా డబ్బులతో నేను పైసలు డబ్బులు లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు వేసి మనశ్శాంతి కోసం కోసమే పోయినా ఎక్కడికి గుణదాల మేరీ మాత దగ్గరికి విజయవాడ కనకదుర్గ దగ్గరికి అది ద్రాక్షారామం అని చెప్పేసి అక్కడ అన్ని గత ఎన్నో చరిత్రల పురాణ కాలం నుండి ఉన్న మందిరం అది అదేవిధంగా అన్నవరము సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపులు అన్ని ప్రతి ఒక్క గుడులను నేను దర్శించుకోవడానికి ఎందుకంటే నాకు ఇన్ని రోజుల నుంచి నాకు వచ్చిన సమ సమస్యలను బట్టి నాకు ఇదే నడుస్తుంది కాబట్టి నాకు కొంచెం అన్న దేవుళ్ళ దగ్గరికి పోతే మనశ్శాంతి వస్తుంది ప్రశాంతం ఉంటుంది ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతోటి నేను పోయినా సార్ డెఫినెట్గా మరి అట్లా ఓడు కూడా తప్పేనా అట్లా ఉండు కూడా తప్పేనా నా అకౌంట్లో ఎవరో పైసలు వేసిండ్రు అని మాట్లాడు ఎంతవరకు కరెక్టు ఎవరు ఎందుకు వేస్తారు దేనికోసం వేస్తారు దానికి నిరూపిస్తావా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నా అకౌంట్లో డబ్బులు వేసిండ్రు వాళ్ళు డబ్బులు వేస్తేనే నేను పోయినా అనేది నువ్వు మీరు నువ్వు నిరూపిస్తావా నిరూపి నిరూపించకుంటే నువ్వు దేనుకుంటావు నువ్వు నిరూపించాలి ఒకవేళ నిరూపించకుంటే నువ్వు దేనుకుంటావు అది నాకు హండ్రెడ్ కొంచెం అది నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాల్సిన అవసరం నాకు ఉంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నిరూపించాలి ఎవరు వేసిన రూ ఎట్లా పోయినా అనేది నిరూపించాలి నేనైతే ఖచ్చితంగా ఈ విషయానికి మాత్రం ఆయన నేను ప్రశ్నిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నా డబ్ ఎవరు పైసలు వేసిన నాకు ఎవరు పైసలు వేస్తే నేను ఎట్లా పోయొచ్చిన అంటే నేను ఎట్లా కనబడుతున్నా ఆయన వారి కంటికి నేను ఎట్లా కనబడుతున్నా అసలు వారికి ఏం అవసరం నా గురించి మాట్లాడడానికి అంతే కదా సార్ తప్పు కదా అట్లా మాట్లాడ హండ్రెడ్ పర్సెంట్ నిరూపించాలి నిరూపించాలి నిరూపించకుంటే నేను చాలా నాకు ఎంత వస్తుందంటే నాకు కోపము నేను ఎంత కంట్రోల్ చేసుకుంటా చట్టం ఉంది లా ద్వారా పోవచ్చు అదేవిధంగా ఒక మనిషి గురించి మాట్లాడాలన్న ఒక మనిషిని బయటికి తీయాలన్నా కూడా మనుషులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అని నేను ఒకటి ఆలోచన నేను ఆ భావనతో నేను ఉన్నా కానీ చెప్పుతో కొట్టరాదా గల్లబట్టి బయటికి గుంజుక రారాదా ఇంటికి పోరాదా ఏమిరా నువ్వెవరని నీ సంగతి ఏంద్రా అని అనరాదా నాకు తీయరాదా బయటికి తీయరాదా చేయరాదా నాకు చేత కదా అవుతుంది కానీ నేను ఒక సంస్కారం కుటుంబంలో నుండి వచ్చిన నన్నే నన్ను అంటే అది వేరు నా అమ్మని అనడానికి ఆయన ఎవ్వరు మా అమ్మ మా అమ్మ ఏడ్చింది ఫోన్ చేసి నాకు ఏంది బిడ్డ ఈ మాటలేంది ఈ కథలేంది వ్యవహారం ఏంది అసలు ఎవ్వరు ఇట్లా మనం ఎట్లా పుట్టినో ఎట్లా పుట్టినో నేను ఎట్లా చాలుకున్నా మనం ఎట్లా బయటకు వచ్చినాము ఏంది ఏం మా అన్న హాఫ్ అన్ అవరు కొంచెం ఫిజికల్గా హెల్త్ సిక్ అయి కొద్దిగా బాగాలేడు మంచిగా ఉంటే నరుకుతా అన్న కడిగి మాట్లాడండి అంత కోపంతో మళ్ళీ ఎవ్వరు అసలు అమ్మ గురించి మాట్లాడడానికి ఏంది రాజకీయాలు ఏంది అని వాళ్ళు మస్తు బాధపడ్డారు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి నా అకౌంట్లో ఎవరు పైసలు వేసిండో చెప్పాలి డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడిన క్షమాపణ చెప్పాలి బ్యాటింగ్ బౌలింగ్ ఏంది బ్యాటింగ్ ఒకరు చేస్తే బౌలింగ్ ఇంకొకరు చేస్తారట ఏం బౌలింగ్ చేస్తావు ఏం బ్యాటింగ్ చేస్తావు ఫ్యూచర్లో ఇంకేం బ్యాటింగ్ చేయాలనుకుంటున్నావు ఇంకేం బౌలింగ్ చేయాలనుకుంటున్నావు నీ విషయంలో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది నీకెవరు వెనుకల యాభై లక్షలు ఇచ్చిండ్రు నువ్వెవరికి అమ్ముడు పోయినావు నువ్వు ఎన్ని బంగ్లాలు కట్టినవో నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతున్నావో నీ ఇంట్లో ఎంత ధనం ఉందో ఎంత బంగారం ఉందో అసలు నీ జీవిత వ్యవస్థ ఏందో నీ యొక్క బతికేందో నీ ఒక ఆలోచన ఏదో నాకు అర్థమైతే లేదు అసలు నీది ఒక స్థాయి అనుకుంటున్నా నాకు ఒక ఆడపిల్ల విషయంలో అసలు ఒక ఆడపిల్ల జరిగిన అన్యాయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీది ఒక స్థాయినా నువ్వు అసలు నువ్వో నీది ఒక బతికేనా అని నాకు చీప్ అనిపిస్తుంది చిల్లర అనిపిస్తుంది మళ్ళీ నువ్వు అన్ని నాటకాలు ఆడుకుంటే ఏదేదో మాట్లాడుతున్నావు అని దీని విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సివియర్గా నేను యాక్షన్ తీసుకుంటా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇంకొకసారి ఏ మాదిగా బిడ్డ జోలి కానీ ఏ ఎక్కడ ట్టడుగున ఉన్న అనగారిన వర్గంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లకా నుంచి పెద్ద పెద్దల వరకు కూడా ఎవ్వరు జోలిపోయినా కూడా ఎట్లా ఉంటుంది అనేది బుద్ధి ఇక్కడితోటే స్టార్ట్ కావాలి ఫస్ట్ చూడచ్చు అంటే మనోజ్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా సొంత ఛానల్ ద్వారా ఆయన స్వతహాగా ఏదైతే రిలీజ్ చేసిండో దాంట్లో చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే మేము గోవపోయినాం అనేది ఒకటి ఆయన మాట్లాడుతున్నాడు తర్వాత మాకు ఎవరు డబ్బులు ఇస్తే పోయిన ఒకటి మాట్లాడుతున్నాడు తర్వాత ఒకటి వ్యక్తిగతంగా మా జీవిత గురించి కూడా తప్పుగా మాట్లాడిండు కాబట్టి వీటి మీద ఖచ్చితంగా చట్టపరం చరిల్సిపోతున్నాం ఇంకోటి ఏంటంటే ఆయన ఆరు లక్షలు పెట్టినట్ట మరి ఆరు లక్షల రూపాయలు ఎవరిస్తాయనే ఇది మొత్తం కూడా నేను ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా నేను డిటెటివ్ చేయించి నేను రిపోర్ట్ రాబట్టిన అంటున్నాడు మరి ఆయనకి ఎవరు చేయించి ఎక్కడ వేసిలో ఆ రిపోర్ట్ కూడా మాకు ఇస్తే బాగుంటుంది మరి ఆయన ఆరు ఆరు లక్షలు పెట్టిన కానీ ఆయనకి ఆరు రూపాయలు కూడా పెట్టలేదు నేను కూడా కొద్దిగా నాకున్న ఆలోచనతోటి నాకున్న తెలివితో నేను కూడా కొద్దిగా తెలుసుకుంది ఏంటంటే పెట్టాడు ఆయన అంటే నవ్వే ఎవరు నవ్వే ఎక్కడ పుట్టింది నవే జీవితం ఏంది నవ్వే యొక్క లైఫ్ ఏంది అసలు ఎక్కడి నుంచి వచ్చిందని ఈమె మీద కేసులు ఉన్నాయా లేకపోతే ఈమె గతంలో ఏం చేసింది ఈమె ఇంతకు ముందు ఈమె యొక్క లైఫ్ స్టోరీ ఏంది అనేది మొత్తం కూడా ఆయన స్టడీ చేయడానికి ఆయన ఆరు లక్షలు పట్టిందంట మరి ఆరు లక్షలు ఎక్కడ ఆ డీటెయిల్ ఆధారం కావాలి ఇంకోటి ఏంటంటే నేను మాత్రం ఆరు రూపాయలు ఖర్చు పెట్టలేదు నాకు అన్ని అన్ని రోజులు టైం పట్టలేదు రెండు రోజులే ఆయన గురించి నేను స్టడీ చేసినా ఆడు పెద్ద అంటే మందిని అంటే ఒక ఆడపిల్లను లేకపోతే ఒక అంటే ఆయన మాట్లాడింది అంటే వీళ్ళు అప్పుడు ఒక వాచ్మెన్గా పని చేసుకోవడానికి వాళ్ళు హైదరాబాద్ బెయిన్లు అంటే గుడిసెలు పుట్టిన అమ్మాయి ఒక ఇంట్లో పని చేస్తే అంటే అట్లా టెస్టులు వేయాలని ఒక విధంగా మాట్లాడండి అంటే గుడిసెలు పుట్టే వాళ్ళు లేకపోతే ఇళ్ళల్లో పనిచేసుకున్న వాళ్ళందరి యొక్క జీవితాలను అంటే తప్పిగా వర్కరిస్తున్నారా లేకపోతే వాళ్ళు పెద్దరికంగా ఉంటే వాళ్ళ ఇళ్ళలో ఒకళ్ళ జీతాలు ఉండి కొంతమంది కూలి పని చేస్తే అలాంటి వాళ్ళని కూడా తప్పుగా వర్కరిస్తున్నారా అంటే నేను దేశంలో ఉన్న కానీ ఈ ప్రపంచంలో కూలీలుగా చేసుకున్న వాళ్ళు గుడిసెళ్ళలో బతికే వాళ్ళందరి జీవితాలను కూడా వారు పుట్టుకుని తప్పు పుట్టే విధంగా మాట్లాడాడు కానీ నేను రెండు రోజులు స్టడీ చేసినా సరే అయినంత తప్పుగా మాట్లాడిపోయినా కొద్దిగా నాకు తెలిసిన ఏంటంటే మరి ఆయన జీవితం అయితే చాలా చండాలంగా ఉన్నది ఆయన వ్యవస్థ కావచ్చు లైఫ్ స్టోరీ కావచ్చు నాకు తెలిసింది ఏంటంటే ఆయన మా మీద కేసులు ఏమున్నాయని ఇంకా కానీ బట్ ఆయన మీద అయితే కేసులు ఉన్నాయనే విధంగా నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ జనగామ్ కోర్టులో తిరుగుతుండని మరి ఏం తప్పు చేసిండో ఏమో ఆ జీవితము తర్వాత అన్నీ అమ్ముకున్నాడు అప్పులు అపాలేండు ఆగమైనాడు విషయం తెలిసింది ఇంకోటి ఏంటంటే మంది డీఎల్ టెస్ట్ వేసుకునే వాళ్ళ బదులు అంటే మాట అనవచ్చు అనకపోవచ్చు బట్ ఏంటంటే ఆయన సంవత్సరం కూడా మాప కూడా డైవర్స్ అంటే విడాకులు తీసుకునేకపోతున్నా కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే మనోడు మంది జీవితాలను డీఎల్ టెస్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం లోపల ఒక మగవాని చెప్తున్నా మనుడు మగవాడే కాదు కరెంటు లేదనే విషయం నాకు ఈ మధ్యలో తెలిసింది సమాచారం అంత అద్మాన బతుకు బతున్నాడు ఆ సంవత్సరం కూడా కూలిపోతుందని నాకు మధ్య తెలిసింది అది వేసుకుంటే బాగుంటుంది ఇట్లా మంది జీవితం